ఎవరా తిరుపా? నువ్వు దుబాయ్ పోయి నెల నెలకు పైసలు పంపించి మళ్ళీ గిన్నె పైసలు పట్టుకొని వచ్చినవరా? పినిసి కొట్టింది కదా కంపెనీ. అన్నా, నీ బోర్డ్ లేబర్ యూనియన్ నా టాలెంట్ సీ రెండు నెలల తర్వాత నన్ను పోరుమని చేసిర్రు. కంపెనీ 40 మంది ఉంటారు, పైసలు ఇవ్వాలన్నా మనమే తీయాలన్నా మనమే కంపెనీకి వెళ్ళి. గంగవాళ్ళగాడు ఇల్లయ్యా నాకు ఫోన్ చేసిండు, అరే నేను దుబాయ్ వస్తానడు, అరే ఆరాబాయ్ కంపెనీ మన కింద ఉండని చెప్పిన. అవురా మా డాడీ మంచిగానే ఉన్నాడా? అవో మీ డాడీ కేంద్రా మన కింద ఉంటాడు, మా సురూప సంపత్తి ఇప్పుడు. అన్నా ఇండియన్కి వచ్చింది తెలుసా? నేను ఇండియాలో మన కంపెనీ లాంచ్ చేద్దామని వచ్చిన, అందుకే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మన పొలాన్ని మొత్తం మంది తీసుకున్నాడే వర్క్ ఇక్కడ. ఏందిరా పోయినాక 2 నెలలకే పోరమైన ఆయన ఎవరా? కనీసారా ఫోన్ చేసి అన్న పోరమైన ఆయన అన్నప్పుడు చెప్పవుతే ఎవరా? నేను రాపోనవరా? నాకు ఒక మాట చెప్తే గంగవాళ్ళని పెట్టినవరా? తిరుపతి అన్న, ఈ పైసలతో ఒక కారు ఉన్నవి ఊళ్ళో మన అందరూ ఈరోజు పెరుగుతాయి. అరే తిరుపతి అన్న గోల్ వేరేరా, నీకు ఇంకా అర్థమవుతలేదా? తిరుపతి అన్న ఇక్కడ కొత్త కంపెనీ లాంచ్ చేద్దాం అంటుండు. ఏ తిరుపతి అన్న, బీడీల కంపెనీ ఎందుకే, మన రేంజ్ కాదు సూట్ కాదు. అవునా తిరుపతి అన్న, నువ్వేమో గిన్నె పైసలు పట్టుకొచ్చినావు, మరి మా అయ్య మాకు 1 రూపాయి పంపుతలేదండి. అరే మీ డాడీ మొన్న దాకా లేబర్ పని చేసిండు, ఇప్పుడు నా పని మీ డాడీకి ఇచ్చిన, ఇప్పటి నుంచి డబ్బులు మస్తు పంపుతాడు. ఓకే 1 మంత్ తర్వాత చూడు ఫుల్ డబ్బులు వస్తాయి. అన్నా 18 సంవత్సరాలు నిండినే మీ కంపెనీలో పెట్టిస్తా అంటే పాస్పోర్ట్ తీస్తా. అరే దీకాంత అలకా ఉన్నారా? ఆడి ఇండియాలో కంపెనీ కొలాయిస్తాను వచ్చిండు, మళ్ళీ నువ్వు అటుపోతా అంటావురా? అరే తమ్మ ఆ కంపెనీ కొలాయించు, ఎన్ని పైసలు మరి ఈ పైసలు తాగుతాయరా? అన్నా మనకు ఫస్ట్ పెద్ద ఇల్లు కావాలన్నా, 100 మంది వర్కర్లు ఉండాలి మనకన్నా. అబ్బో 100 మంది అంటే పెద్ద కంపెనీ. మన కంపెనీలో ఆడవాళ్ళు మొగలు అందరు కానీ. ఆడవాళ్ళు మొగలు కాదురా, అందరు కలిపి కట్టే ఉంటాం వర్క్ చేయడానికి మొత్తం మంది టోటల్. మరి మాకు దాని జీతాలు ఇస్తారా? మళ్ళీ జీతాలు అంటే ఏందిరా, మీరు అందరు వర్క్ చేయించాలరా, మీకు అందరు పర్సెంటేజ్ ఇస్తా, కంపెనీ ఏమన్నది? అయితే మన కంపెనీకి తొందరనే జీతాలు వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏమైనా జాబ్లో ఉండి హ్యాపీగా లేరా? ఇవన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్, రీ లెవెల్ బై అన్ అకాడమీ. పూర్లా తేజ్ చరణ్, ఇతను మంచి కోఆపరేట్ సెక్టర్లో జాబ్ తెచ్చుకోవాలనుకున్నాడు. రీ లెవెల్ టెస్ట్ రాసి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా నోవా బెనిఫిట్స్లో జాబ్ చేస్తున్నాడు, అది కూడా 77% హైట్తో. ఇంకోలా వచ్చేసి వర్షల్ శర్మ, ఈయన మెకానికల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు కంప్యూటర్ అండ్ కోడింగ్ మీద ఇంట్రెస్ట్ అయితే పెంచుకున్నాడు. ఈయన రీ లెవెల్ టెస్ట్ రాసి వింగ్ఫైలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా జాబ్ చేస్తున్నాడు. సయ్యద్ మెహదీ అబ్బాస్, ఈయన లోకల్ కాలేజీలో చదివి ఐఐటి గ్రాడ్యుయేట్ లెవెల్లో జాబ్ చేస్తున్నాడు. ఇతను రీ లెవెల్ ద్వారా బ్లూ స్టార్ కంపెనీలో డెవలప్మెంట్ టీంలో టెక్నికల్ స్టాఫ్గా జాబ్ చేస్తున్నాడు. మనలాగే వీళ్ళు ముగ్గురు మంచి జాబ్ కోసం చూసిన వాళ్ళే, నౌ దే ఆర్ డన్ ఇట్. మీ స్కిల్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా రీ లెవెల్లోనే ఇండియాలోనే లీడ్ కంపెనీలో ఆపర్చునిటీ పొందవచ్చు. తేజ్, విశాల్, సయ్యద్, వీళ్ళ ముగ్గురు లైఫ్ స్టైల్ రీ లెవెల్ మార్చేసినట్టు మీ లైఫ్ స్టైల్ కూడా మార్చే అవకాశం ఉంది. ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ని క్లిక్ చేసి రీ లెవెల్ టెస్ట్ స్లాట్ని బుక్ చేసుకోండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రీ. ఈ రీ లెవెల్లోనైతే టాప్3 అచీవర్స్కి మంచి మంచి యాపిల్ గిఫ్ట్స్ అయితే అందజేస్తుంది, లైక్ మ్యాక్బుక్ ప్రో, యాపిల్ వాచ్, ఐఫోన్. అలాగే ఈ రీ లెవెల్లోనైతే 60 కోర్స్ వరకు అయితే జాబ్స్ అయితే అందజేస్తుంది. అమ్మ 100 మంది కాదు 200 మంది పట్టే ఇల్లు ఉన్నది, కానీ బడ్జెట్ మాత్రం ఎక్కువ అవుతారా? అన్నా నువ్వు డబ్బుల గురించి మర్చిపోన్నా, ఇండియాలో 1 కంపెనీ మనది. నువ్వు ప్రాబ్లం అన్నా. అరే మాని తిరుపుతున్న మాట ఏం చెల్లిస్తే మన రేపటి నుంచి బలిసూలు వేరా. అరే ఆగురా, మీ అయ్య పైసలు మా పంపుతారని. అరే తమ్మ ఆ ఇల్లుకి బాగా మంది వస్తుర్రు, పోటీలు ఉన్నది, చెప్పండి బ్యాన్ పెట్టి కొనాలి దాన్ని. అన్నా మనకి ఇంపార్టెంట్ అన్న ఇల్లు, అది 60 లక్షలు మొత్తం కట్టేసాయి. ఒక 1 వీక్ మనం పిల్లల్ని తీసుకుపోయి అదే ఎంజాయ్ చేద్దాం, తర్వాత మనం కంపెనీ స్టార్ట్ చేద్దాం. ఇండియాలో 1 ఉన్నారు మన కంపెనీ. సరే తమ్మ. కంపెనీ మరా ఇండియమే అభి చయ్యే బీస్ హజార్గా ఆద్మీ ఠీకే భాయ్. కంపెనీ కన్నా బతాయేగా మీ ఆనే బతాయి. సాలరీ బరాబర్ దితేనా మే ఏక్ తనకి మీ సాలరీ మిలే కదా తుమ్కు. ఓ కిత్నా మధ్య ఆయా తుమ్ ठीक है आ जाओ.
సేవింగ్ అకౌంట్ అది బ్యాంక్ సంబంధించిందిరా? సేవింగ్ అకౌంట్ ఉండే ఉండే మళ్ళీ కరెంట్ అకౌంట్ ఎందుకు ఒకటి కాదా? సేవింగ్ అకౌంట్ లో పైసలు వేసుడు తీసుడు ఇబ్బంది కదా, అదే కరెంట్ అకౌంట్ అయినా అనుకో పెద్ద పెద్ద బదులు వేయచ్చు, పెద్ద పెద్ద బదులు తీయచ్చు. అమ్మప్పుడు మన అకౌంట్ 6 లక్షలు అనుకుంటారా? ఏం 6 లక్షలన్నా, 1 కోటి రూపాయలు ఉన్నాయి. ఇంకో అకౌంట్ ఇచ్చిన అనుకో ఇంకో కోటి పడితే ఇప్పుడు నిన్న ఉంటారా మనం? అంటే పోర్మే కదా మనం. చూసిన రాజులుగా మనం బల్చి వాళ్ళమే ఏదో తెలియవురా. అమ్మా ఇంత పెద్ద ఇల్లు కారు కొంట మంచి ఉంటారా ఇంత ముందట? అన్నా ఎట్టిగా తీసుకునే మస్తు ఉంటది కదే, ఇన్నోవా కృష్ణ పెద్ద ఉంటది. అన్నా నువ్వే కారణం కొనే కందలు వేసి బాక్సులు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏ కారు ఎందుకురా అన్నా, హెలికాప్టర్ తీసుకుందామే, ట్రాఫిక్ బాగా పడాలి. ఓ పోడా హెలికాప్టర్ తీసుకుంటా కానీ ఏడాడి ఎక్కాంరా, సిగ్నల్ అందపై నాకు ఆ గుట్టలా అడుగుతాం. అరే మీరు కొంచెం ఆగండి రా, నా ప్లానింగ్ పెద్దగా ఉన్నాయి. కార్లు కొందాం, బిల్డింగ్ ఇంకా కొందాం, ఎప్పుడెప్పుడు కొందాం, మీకు ఎందుకు రా టెన్షన్, నువ్వు ఉన్న కదా, ఇంకా 10 లక్షలు ఉన్నాయి మనకు. ఆకలి అవుతుంది. అరే ఇలా ప్రాణం కోడుచుకో, రేపు వచ్చింది మొత్తం మన ఊళ్ళో తీసుకుని వంటలు మొత్తం మనం తింటాం. వంట మనిషి పెడతా, పికర పడకూడదు మీరు. అరే పోదాం, ఇంకా 10 లక్షలు ఉన్నాయి మనకు. ఆందవే Thank you.
చేస్తుంది. అరే ఇవన్నీ సరే గాని దూరం కొట్టినట్టు మెట్ల ఇవన్నా అది కంతేనే పెద్ద పెద్ద బల్లీలు కొట్టినాయి మా ఇంట్లో కూడా కంతే. అరే మీ రూల పెద్ద అద్దం ఉంది నీ ముఖం చూసుకుని ఆవరా అరే మన తలాపు కూడా పెద్ద నీళ్ళు చూసుకొని పాడేరా ఇట్లా నాకు ఇంత అంటే నీ ముఖం ఇక నీకు మంచి నిద్ర వచ్చింది కానీ నాకు పిసి మీద కళ్ళు పడ్డాయిరా నాకు కూడా మూత్రం వచ్చడం లేచిరా అందుకే రసగల్ లేదు అంతటికి ఇక చెయ్యడం రాలే వేసుకోపోతాయి ఇంటికి పోయారు అయ్యా. రే తప్పుడే పిల్లలపో.